హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు టీవీఎన్ 99 న్యూస్ ఛానల్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే 2014 దాకా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా 32% మాత్రమే ఉండేదని చెప్పారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 32% ఉన్న రాష్ట్ర పన్నుల వాటాలను 42% పెంచినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు దాదాపు 1.78 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. అలాగే హైదరాబాద్ లోని రీజనల్ రింగ్ రోడ్డు కోసం 21,201 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసేందుకు 715 కోట్ల రూపాయలు ఇచ్చిందని పేర్కొన్నారు. చెర్లపల్లి టెర్మినల్ కోసం 221 కోట్లు, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కోసం 1,153 కోట్లు కేటాయించిందని వివరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మట్టి మాఫియాని అరికట్టాలంటూ నాగాయలంక తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగాయలంకకు బయలుదేరిన బుద్ధప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తెలుగుదేశం శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుద్ధప్రసాద్ ను ఎక్కించిన జీపు ముందు టీడీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కార్యకర్తలను పక్కకు లాగేసి బుద్ధప్రసాద్ ను కోడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క శనివారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ అసలు స్వరూపం బయటపడింది. ఈ సమాజానికి అత్యంత ప్రమాదకారిగా మారిన ప్రధాని మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ఈ సమాజానికి చీడ అని నిన్నటి వరకు ప్రతి సందర్భంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ గవర్నర్ తో కలిసి వెళ్లే వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టారని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదు, రెండు ఒకటేనని, ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకంలో నువ్వు కొట్టినట్టు తిట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని, రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలన్న వారి కుట్రపూరిత అవలక్షణాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బయటపెట్టాం, నిన్నటితో అది నిజమని తేలిపోయిందని అన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అంతరాయం కలిగించిన తెలంగాణ దశాబ్ది వేడుకలు. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఎగ్జామ్ జరిగే కేంద్రాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఈ సెక్షన్ దేవరకొండ నియోజకవర్గానికి వర్తించదా? ప్రజలకు ఒక సెక్షన్, అధికారులకు ప్రజాప్రతినిధులకు ఒక సెక్షన్ అమలవుతాయా అని విద్యార్థులు అనుకుంటున్నారు. దీనినే నిజం చేశారు దేవరకొండ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు. దేవరకొండ ప్రభుత్వ బాలుర కళాశాలలో శనివారం 9:30 నుండి 12:30 వరకు సప్లిమెంటరీ పరీక్షలు రాస్తుండగా డీజేలు, సౌండ్ బాక్సులు పెట్టి భారీ శబ్దాలు చేస్తూ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు ఇబ్బందిని కలిగించారు. ఈ వ్యవహారం మొత్తం అధికారుల, ప్రజాప్రతినిధులు, పోలీసుల సమక్షంలో జరుగుతుందా అన్నట్లుగా సంబంధిత పోలీసు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై విద్యార్థులు, పేరెంట్స్, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కుల వృత్తుల్లోని చేతి వృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బీసీలకు 100,000 రూపాయల పథకంపై నేడు హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు హాజరయ్యారు. పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కేబినెట్ సబ్ కమిటీకి వివరించారు. అమలు తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. గత 3 రోజులుగా నాపై కుట్రపూరితంగానే ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆరోపించారు. నాపై జరుగుతున్న పలు ఆరోపణలు నిజం కాదు. ఐటీ రైడ్స్ మొదటి రోజే 1.5 గంటలలోపే పూర్తయ్యాయి. కావాలనే 3 రోజులు కాలయాపన చేశారు. నేను చేస్తున్న మైనింగ్ వ్యాపారాలు విదేశాలలో ఉన్నాయన్నది అవాస్తవం. ఐటీ అధికారులకు నేను పూర్తిగా సహకరించాను. నాపై కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ ఐటీ దాడులు జరిగాయని అన్నారు. 1998 నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. నాకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవు. ఐటీ అధికారులకు వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో వారంతా నిరుత్సాహంతో వెనుదిరిగారు. విచారణలో భాగంగా ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధం. నా కోసం 3 రోజులుగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలని అన్నారు. విశాఖ కైలాసగిరి అందాలను చుట్టేసే పర్యాటకుల పుష్పక విమానం అందుబాటులోకి వచ్చేసింది. పచ్చని ప్రకృతి అందాల మధ్య విహరించి మధురానుభూతిని అందించే టాయ్ ట్రైన్ సేవలను పర్యాటకులను పలకరించాయి. కైలాసగిరిపై విశాఖ దర్శన్ పేరుతో సర్క్యులర్ టాయ్ ట్రైన్ ను
కలెక్టర్ మల్లికార్జున, విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మలతో పునఃప్రారంభించారు. ఆ ఇంట్లో ఇద్దరు దంపతులు మూడు రోజులుగా విగత జీవులుగా పడి ఉన్నా ఎవ్వరూ గమనించలేదు. ముక్కు పుటాలు పగిలిపోయేంత దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం. తలుపులు తెరిచి చూడగా శవాల మధ్యలో కేవలం రోజుల వయసున్న పసిబిడ్డ సజీవంగా ఉండడం చూసి అంతా షాకు గురయ్యారు. ఈ విషాద ఘటన జూన్13న ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో వెలుగు చూసింది. నాగల్ జిల్లా సహరాన్పూర్ కు చెందిన కాసిఫ్ అనే వ్యక్తి ఆనం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ టర్నర్ రోడ్ C13లోని సొహైల్ అనే వ్యక్తి ఇంట్లో 4 నెలలుగా అద్దెకు ఉంటున్నారు. గర్భవతి అయిన ఆనం జూన్9న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అదే రోజు సాయంత్రం ఆనం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. అప్పటి నుండి ఆ ఇల్లు బయట నుంచి తాళం వేసింది. సరిగ్గా 4 రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి భరించలేనంత దుర్వాసన వచ్చింది. మృతుడి మొదటి భార్య నుస్రత్ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ఆనం, ఆమె భర్త కుళ్లిన స్థితిలో విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహాల పక్కనే 4 రోజుల పసిబిడ్డ సజీవంగా ఉంది. జర్నలిస్టుల ఊసేలేని ఉత్సవాలు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో జర్నలిస్టులు ఎక్కడా? నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో మీ ఉద్యమానికి ఊపిరి పోసిన వారు కలం కార్మికులు కాదా? ఈ దశాబ్ది ఉత్సవాల్లో జర్నలిస్టులపై చిన్నచూపు ఎలా పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులను విస్మరించుట తగునా? తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించి ఎంతో పోరాటం సాధించిన జర్నలిస్టులను గుర్తించకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి ప్రతి విషయాన్ని పెన్నుతో, ఎలక్ట్రానిక్ మీడియా సాధనాలతో ప్రజల ముందుకు పెట్టి ప్రజలను చైతన్యపరచి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రజల్లోకి పోవుటకు సహకరించిన విలేకరులను గుర్తించకపోవడం విచారకరం. రంగారెడ్డి జిల్లా నందిగమ్మ మండల కేంద్రంలో జంట హత్యలకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు శంషాబాద్ DCP నారాయణ రెడ్డి. నందిగమ్మ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో DCP మాట్లాడుతూ బీహార్ కు చెందిన దివాకర్, అంజలి అనే ఇరువురిని పోలీసులు గత రాత్రి అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నారు. పార్వతమ్మ ఇంట్లో కొన్ని నెలలు కిరాయికి ఉన్న వీళ్లు పార్వతమ్మ ఒంటరిగా ఉండడం గమనించారు. నానమ్మకు తోడుగా పడుకోవడానికి వచ్చిన 9 ఏళ్ల మనమరాలు భానుప్రియను ఇద్దరిని హత్య చేశాడు నిందితుడు దివాకర్. పార్వతమ్మ దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారం కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారని, 15 రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వేరొక దగ్గర తీసుకున్న తరువాత ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే ఓ ఫార్మా కంపెనీలో రోజువారీ కూలీగా దివాకర్ పనిచేస్తున్నాడు. హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసిన నందిగమ్మ పోలీస్ స్టేషన్ CI రామయ్యతో పాటు సిబ్బందిని అభినందించారు DCP నారాయణ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఇది వాల్టి టాప్ 10 న్యూస్. మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TVN 99 న్యూస్ ఛానల్.